गोविन्द गोविन्द गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्वाक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयं देवं, देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपा अस्महे मनोजमं मारत तोल्यकते बुद्धिमद वरिष्ठ वात्म वनरयूथ मुख्यम श्रीरामदूत शरण प्रपद्ये श्रीरामदूत शिसा नमा अस्मदुरभ्यो नम श्रीमते रुजा नम श्रीश्रीनिवासपरब्रह्मणे नम कालोजिव लोक संसु स्रष्टा जाद रक्षक संहार्यम सृज्य वस्तु प्रयो प्राक्ष्यं कर्ता कर्म प्रायोरक्ष्यं हि कर्ता सर्व జగత్తును కూడా శాసించేటువంటి పరమాత్మవు నీవే స్వామి సృష్టి స్థితి లయకారకుడవు నీవే శ్రీవెంకటేశ మమ్మల్ని సర్వకాల సర్వావస్థల ఎందు కూడా కాపాడుతూ సుఖశాంతులతోటి అందరూ కూడా జీవనయనం సాగించాలని చెప్పి అనుగ్రహించు అంటూ శ్రీవారిని ప్రార్థన చేస్తూ అత్యంత రమణీయమైనటువంటి దివ్యస్థలమైనటువంటి వెంకటాచలంలో శ్రీవారి శ్రీ సన్నిధి సమీపంలో స్వామివారి యొక్క దివ్య తిరుబడి సమీపంలో స్వామిని ఆశ్రయించుకున్నటువంటి మనందరం కూడా ఎంతో ధన్యులము వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశమో దేవో నభూతో భవిష్యతి అని కదా శాస్త్రం కాబట్టి వేంకటాచలమునకు మించినటువంటి క్షేత్రం లేదు ఈ కలియుగంలో కృతే నారసింహోత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవచ్చ కలో వేంకటనాయక కృతయుగంలో నారసింహాది అవతారములు దాల్చి శ్రీమన్నారాయణుడు త్రేతయుగంలో రఘునందనుడై ధర్మమునకే ఆవిర్భవించి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అన్నట్లుగా ఆ వేదవేద్యుడైనటువంటి రామచంద్రస్వామిగా అవతరించినటువంటి ప్రభువు ద్వాపరయుగంలో సంపూర్ణ అవతారముగా శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించి మన కలియుగంలో మన భాగ్య విశేషము వలన వెంకటపతిగా వెంకటేశ్వర స్వామిగా ఆవిర్భవించినటువంటి స్వయం వ్యక్తమైనటువంటి క్షేత్రంలో మనందరం కూడా స్వామి సన్నిధిలో ఉన్నాము ఎంతో ధాన్యులం అటువంటి దివ్య సన్నిధి సమీపంలో నాదనీరాజన వేదికలో శుభప్రాతఃకాల సమయంలో శ్రీవారి చెంత సేవ చేసుకునే భాగ్యం మనందరికీ అలాగే ఆ బాల గోపాలమునకు కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా సేవించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీవారు మనందరినీ కూడా చల్లగా కాపాడుతూ ఉన్నారు ఎందుకయ్యా అంటే ప్రతినిత్యము కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ముందుగా స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి ఆ తదుపరి వరాహస్వామిని దర్శించుకొని శ్రీవారిని దర్శించుకొని పునీతులవుతూ ఉన్నాం వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన స్వామి తీర్థపరస్తుల్యం న నకుత్రాపిత విద్యతే వెంకటాచల క్షేత్రమునకు మించినటువంటి క్షేత్రం ఎలాగైతే లేదో అలాగే ముల్లోకముల్లో ఉన్నటువంటి తీర్థరాజములన్నిటిలో కూడా మన శ్రీవారి పుష్కరిణి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది అన్నీ తీర్థములతోటి సమానమైనటువంటి తీర్థం శ్రీవారి పుష్కరిణి తీర్థం కాబట్టి అటువంటి తీర్థ స్వామివారి యొక్క సన్నిధిలో స్వామివారికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఆ ఈశాన్య ఉత్తర భాగంలో ఉన్నటువంటి పుష్కరిణిలో ఆచరించి స్వామిని దర్శించుకుంటున్నామంటే సకల దేవతలు కూడా అక్కడే ఉన్నాయి సకల నదీ నదములన్నీ కూడా అక్కడే వేంచేసి ఉన్నాయి అటువంటి స్వామివారి పుష్కరిణితోటి సమానమైనటువంటి పుష్కరిణి వేరే లేదు అని చెప్పి మనకి వెంకటాచల మాహాత్మ్యం చెబుతూ ఉన్నది కాబట్టి అటువంటి క్షేత్రంలో స్వామివారి చెంత స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం మరికొద్దిసేపట్లో అనగా సుమారు పది గంటల నలభై నిమిషముల నుండి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది శుభ సూర్యోదయ సమయానికి ఉత్తరాయణంలో మనం ఉన్నాం ఇంకా ఉత్తరాయణం గ్రీష్మృతుము చాంద్రమానం ప్రకారంగా ఆషాఢమాసం కృష్ణపక్షం చతుర్థి తిథి అంటే చవితి అని మనం అంటాం శతభిషానక్షత్రము స్వామివారికి రమణీయమైనటువంటి వాసరము శ్రీ భానువాసరము సప్తాస్పరధమాఢం ప్రచండం కశ్యపాత్మం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఆరోగ్యం అన్నట్లుగా ఆ సూర్యనారాయణ ప్రభువు మరి కొద్దిసేపట్లో మనందరికీ కూడా సంపూర్ణంగా దర్శనమిచ్చి మన కోరికలన్నీ కూడా నెరవేర్చి ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి భానువాసనము అటువంటి భానువాసనంలో స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో సుమారు పది గంటల నలభై ఐదు నిమిషముల తర్వాత ఈరోజు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది మనకి చౌరమానం ప్రకారంగా మేష సంక్రమణము నుండి ఆరంభించి మీన సంక్రమణ పర్యంతము కూడా పన్నెండు రాసులు అనే మనం అంటాం కదా వాటిని సంక్రమణము అంటాం అనగా రవి మేష మేషరాశిలోకి ప్రవేశిస్తే మేష సంక్రమణమని అలాగే వృషభ రాశులోకి ప్రవేశిస్తే వృషభ సంక్రమణమని మిథున రాశిలోకి ప్రవేశిస్తే మిథున సంక్రమణమని ఈరోజు మరికొద్దిసేపట్లో శ్రీ భాస్కరుడు అనబడే మన సూర్యనారాయణ ప్రభువు రవి కర్కాటక సంక్రమణలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నందువలన మనకి కర్కాటక సంక్రమణ నుండి ఆరు నెలల పాటు సుమారు తిరిగి మరలా మకర సంక్రమణం వచ్చే పర్యంతము కూడా దక్షిణాయన పుణ్యకాలం అని చెప్పి ఉత్తరాయణము దక్షిణాయనము అన్నటువంటి రెండు మనకి అయ్యనములుగా చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో అటువంటి ఈ దక్షిణాయన పుణ్యకాలం మరి కొద్దిసేపట్లో రాబోతోంది కాబట్టి సూర్యుడు కర్కాటక రాశుల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఉత్తరాయణం అంతా కూడా దేవతలకు పగలు దక్షిణాయనం అంతా కూడా రాత్రి అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది మన పూర్వీకులు కూడా ఆ సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి సంచారాన్ని బట్టి రెండు భాగాలుగా చేశారు సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర దిక్కులో ఉన్నప్పుడు ఉత్తరాయణమని అలాగే ఆ భానుడు భూమధ్య రేఖకు దక్షిణ దిక్కులో ఉన్నప్పుడు దక్షిణాయనం అని చెప్పి మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది అనగా సుమారు ఏడాదిలో పన్నెండు నెలలలో ఆరు మాసములు ఉత్తరాయణము ఆరు మాసములు దక్షిణాయనము అని ఇక ఈ ఉత్తరాయణం అంతా కూడా మనం చక్కగా సకల వేసినటువంటి పండుగలతోటి ప్రారంభించి మకర సంక్రమణం నుండి మకర సంక్రాంతి ఆ తర్వాత వరుస క్రమంలో స్వామివారి యొక్క అనేక రకమైనటువంటి ఉత్సవములు పండుగలన్నీ కూడా మనం సేవించుకున్నాం రోజు నుండి రాబోయే ఈ యొక్క దక్షిణాయనంలో కూడా మరింత విశేషంగా మననే చాతుర్మాస్య వ్రతం ఆరంభమైంది తదుపరి శ్రావణ మాసంలో వైభవంగా శుక్రవారము స్త్రీలకు చాలా అత్యంత ప్రాధాన్యమైనటువంటి మాసము ఆ మాసంలో కూడా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుని భాద్రపద మాసంలో అనగా మన చాంద్రమానం ప్రకారంగా భాద్రపద మాసంలో వినాయక చతుర్థి ఉత్సవాలు చేసుకుని వరుస క్రమంలో తిరిగి మరలా సౌరమానం ప్రకారంగా కన్యా రాశులకి రవి ప్రవేశించగానే శ్రీవారికి బ్రహ్మోత్సవాలు అలాగే మన దసరా మహోత్సవాలు దీపావళి వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం మహాపర్వదినాలన్నీ కూడా మనం జరుపుకుంటూ ఉంటాం ఇది మన యొక్క సనాతన హైందవ సాంప్రదాయానికి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు సరిగ్గా చెప్పాలి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగానే మకర సంక్రమణము అలాగే కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే కర్కాటక సంక్రమణము కటక మాసము అని మనం అంటాం ఈరోజు ముఖ్యంగా విశేషంగా శ్రీవారి సన్నిధిలో ఆనివర ఆస్థానం అనేటువంటి మహోత్సవం జరుగుతుంది శ్రీవారి చెంత మహంతుల కాలం నుండి కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఆదాయ వ్యయములన్నీ కూడా స్వామివారికి విన్నవించి స్వామిని యొక్క ద అనుగ్రహం వలన సమస్తమైనటువంటి భక్తకోటి అంతా కూడా సమరక్షంగా ఉన్నారు అని చెప్పి స్వామివారికి చెంత విన్నవించుకునే ఆస్థానం జరుగుతుంది అలాగే రమణీయంగా ఈరోజు సాయంత్రం శ్రీవారి పుష్పపల్లకి మహోత్సవం కూడా సాయంత్రం జరుగుతుంది మరిన్ని విశేషాలు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో జరగడం మనం అనుభవిస్తాం స్వామిని సేవించుకుంటూ కాబట్టి ఈ ఉత్తరాయణం దక్షిణాయనం ఎలాగైతే ఉన్నాయో ప్రతిరోజు ఆదివారం నుండి శనివారం వరకు ఆది సోమ మంగళాల వరుస క్రమంలో వస్తూ అశ్విన్యాది రేవతి పర్యంతం నక్షత్రములుగా వస్తూ ఈ తిథి వార నక్షత్ర యోగకరణము అనబడే ఈ పంచాంగంతో గణిత శాస్త్ర ప్రకారంగా జ్యోతిష్ శాస్త్రాన్ని నిర్ణయించి సౌరమానం ప్రకారంగా మనకి సూర్యుడు ఏ ఏ రాశిలో ప్రవేశిస్తాడో దానిని దృష్టిలో ఉంచుకొని శాస్త్రజ్ఞులు జ్యోతిష్య పండితులు అందరూ కూడా స్వామికి ఈ రోజు నుండి దక్షిణాయనం అని చెప్పి మనకి తెలుస్తూ ఉన్నది కాబట్టి దేవతలు చక్కగా ఈ యొక్క ఆరు మాసములు కూడా స్వామిని సేవించుకుంటూ ఉంటారు ఎందుకయ్యా అంటే మొన్న తొలి ఏకాదశి నాడు శయన ఏకాదశి జరిగింది కాబట్టి ఆ శయన ఏకాదశి సమయంలో స్వామివారు చక్కగా యోగ నిద్రలో ఉండి యజ్జయాగాదులు జరిపిస్తున్నటువంటి అందరినీ కూడా రక్షించడం కోసం అనుష్ఠానం చేసుకోవడం కోసం ఈ మా ఈ ఆరు నెలలు అత్యంత ప్రాధాన్యతంగా మనకి చెప్పారు శాస్త్రంలో కాబట్టి ఈ చాంద్రమానం ప్రకారంగా మనం వస్తున్నటువంటి సాంప్రదాయం చైత్రమాసము తర్వాత వర్షక్రమంలో క్రమంలో వైశాఖ మాసం వస్తుంది అలాగే సౌరమానం ప్రకారంగా మేషరాశి నుండి మీనరాశి పర్యంతము ఉన్నటువంటి మాసములలో కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించగానే దక్షిణాయన పుణ్యకాలం విషువత్ పుణ్యకాలము అని చెప్పి అంటారు ఈ పుణ్యకాలంలో పితృతర్పణాలు చేయమని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది చక్కగా సమయంలో స్నానం ఆచరించి పితృతర్పణము కూడా చెయ్యాలి కాబట్టి ఇటువంటి వైదిక కార్యక్రమములు అలాగే ఎన్నో రకమైనటువంటి ఉత్సవములు మనం ఆచరించవలసినటువంటి ధర్మాచరణలు అన్నీ కూడా ఈ దక్షిణాయనంలో అత్యంత రమణీయమని మనకు చెబుతూ ఉన్నారు స్వామివారు కాబట్టి ఈ దక్షిణాయనం అంతా కూడా మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతోంది కాబట్టి మనమందరం కూడా ప్రతినిత్యము కూడా శ్రీవారిని సేవించుకుంటూ స్వామివారి చెంత భక్తి శ్రద్ధలతోటి మనం ప్రతినిత్యము కూడా గోవింద 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 అంటూ ముమ్మార్లు ఆ శ్రీనివాసుని ప్రార్థన చేస్తూ సమస్తమైనటువంటి మానవాళి అందరూ కూడా సుఖశాంతులతోటి ఉండాలి అని చెప్పి ఆ దేవదేవుణ్ణి మనందరం కూడా ప్రార్థన చేద్దాం ఇక మనం ప్రతిరోజు ప్రస్తావన చేసుకున్నటువంటి శ్రీ వామన మహాపురాణంలోకి అడిగడదాం నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరేత్ మధ్వయం భయం భద్రయం భయం అనాపలింగకూష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నట్లుగా మత్స్యపురాణం నుండి ఆరంభించి కాంతపురాణం వరకు కూడా ఉన్నటువంటి ఈ పద్దెనిమిది అష్టాదశ మహాపురాణముల యొక్క నామములను ఎవరైతే ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల ఎవరైతే పఠిస్తారో కేవలం నామములను ఉచ్చరిస్తారో వారికి అశ్వమేధయాక ఫలితం ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని చెప్పి మనకి పురాణం చెబుతున్నందువలన ఒక్కసారి దానిని మనన మన జ్ఞప్తికి చేసుకోవాల్సినటువంటి ధర్మం మనకు ఉంది కాబట్టి ఆ పురాణముల యొక్క నామములను ఒక్కసారి మనందరం కూడా ఉచ్చరిద్దాం మత్స్యపురాణము మార్కండేయ పురాణము బ్రహ్మపురాణము బ్రహ్మవైవర్త పురాణము భాగవత పురాణము భవిష్య పురాణము భవిష్యోత్తర పురాణము వాయుపురాణము వామన పురాణము వరాహపురాణము విష్ణు పురాణము అగ్నిపురాణము నారద పురాణము పద్మ పురాణము లింగ పురాణము కోర్మ పురాణము గరుడ పురాణము స్కాంతపురాణం అనబడే అష్టాదశ పురాణముల యొక్క పేర్లను ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి తప్పనిసరిగా అశ్వమేధయాక ఫలితం కలుగుతుంది అని చెప్పి మన పురాణము చెబుతున్నందువలన వాటి నామములను మనం ఉచ్చరిస్తే చాలు ఎందుకయ్యా అంటే అంటే మిగతా విషయములు తెలుసుకోవద్దని కాదు కనీసం మనం ఈ నామధేయములైనా కనుక ఈ నామములైనా కనుక అష్టాదశ పురాణముల యొక్క పేర్లను కనుక స్మరించినట్లయితే ఇంత ఫలితం ఉంటే మరి వాటిలో ఉన్నటువంటి సదా సారాంశములను పఠనం చేయడం వలన కానీ శ్రవణం చేయడం వలన కానీ మరింత ఎంత ఫలితం ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు కాబట్టి ఈ స్వామివారి యొక్క సన్నిధిలో ఈ నామములను మొత్తం మనం ఉచ్చరించే భాగ్యం కూడా మనకి కలగజేశారు వేదవ్యాసుల వారు ఈ ప్రకారంగా మన కథా సారాంశంలోకి వచ్చినట్లయితే సుకేశీ మహారాజు గారు అడిగినటువంటి ధర్మాచరణ విషయముల గురించి సవిస్తారముగా మనందరి కోసం ఆ ఋషీ చక్కగా చెప్పగా వాటన్నిటినీ కూడా ఆకర్ణిస్తూ ఉన్నారు ఆకర్ణించి పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి నిత్యము నైమిత్తికము కామ్యమైనటువంటి కర్మలలో నైమిత్తికమైనటువంటి కర్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మానకూడదు అని చెప్పి చెప్పారు ఆ తర్వాత అనేక రకమైనటువంటి ధర్మ సూక్ష్మముల యొక్క విషయములన్నీ కూడా చెబుతూ జాతాసౌత మృతాసౌత విషయములతో కూడా చెప్పి ఆశ్రమధర్మాల గురించి చెబుతూ ఉన్నారు ఈరోజు మన మహర్ష్యాదులు సుకేశీ మహారాజు గారికి ఏమయ్యా అంటే వాన ధర్మ్యం ధర్మం ప్రవక్ష్యామోవధార్యత అపత్యసంతృట్వా ప్రాజ్ఞో దేహశ్చానం వాన గచ్చేదాత్మన శుద్ధి కారణం బ్రహ్మచర్యాశ్రమం అంటే ఆ ఆశ్రమంలో చక్కగా వారి వారి సాంప్రదాయ ప్రకారముగా నిజమనిష్టలతోటి విద్యను చక్కగా అభ్యసించి ఆ తదుపరి గురువుగారి ఆజ్ఞ తీసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి గృహస్థాశ్రమం చాలా విశేషమైనటువంటిది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకయ్యా అంటే ధర్మపత్రితో పాటే చేయవలసినటువంటి ఔపాసన అగ్నిసంధానము మొదలగాగల యజ్ఞయాగాదులన్నింటికీ కూడా ధర్మపత్రి ఉండగానే చేయమని చెప్పి గ్రా గార్హస్థ ధర్మం కాబట్టి మరియు యజ్ఞయాగాదులు చేయడానికి ధర్మపత్రి లేకుండా చేయడం శాస్త్ర విరుద్ధం కాబట్టి ఈ గృహస్థాశ్రమంలో తప్పనిసరిగా అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ గౌరవంగా వారిని చూసుకోవాల్సినటువంటి బాధ్యతతోటి జీవనయానం సాగించాలి ఆ తర్వాతది వానప్రస్థాశ్రమం గురించి చెబుతూ ఉన్నారు ఈ వానప్రస్థాశ్రమంలో ఈ ఆశ్రమాన్ని స్వీకరించడానికి ఉపస్థితుడైనటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా వారు జాగ్రత్తగా శరీరంలో ఉన్నటువంటి వారి వారి కపవాత పిత్తములన్నిటిని కూడా జాగ్రత్తగా కంఠావరోధన విధో స్మరణం కొతస్థే అని అన్నట్లుగా ఈ ప్రాణత్యాగాన్ని అంటే ప్రాణం మనకి శరీరం పడిపోతుంది అన్నప్పుడు కాకుండా ముందు నుండి కూడా భగవన్నామ సంకీర్తనం చేసుకోమని చెప్పి శాస్త్రం చెబుతోన్నందువలన ఈ బ్రహ్మచర్యాశ్రమంలోనూ గృహస్థాశ్రమంలోనూ కూడా ముందు నుండి కూడా భగవంతి ఆరాధన చేస్తూ భగవానుని యొక్క అనుగ్రహాన్ని సంప్రాప్తిస్తూ ఈ వానప్రస్థాశ్రమం వచ్చేసరికి పూర్తిగా సంసారమైనటువంటి బంధములతోటి ఉంటూనే వారు జాగ్రత్తగా వారి వారి ధర్మ ఆచరణ మూలముగా కందమూలములన్నీ తింటూ ఆహార పదార్థములలో ఉత్తమమైనటువంటి ఈ ఫలములన్నీ కూడా కందమూలములు మాత్రమే తింటూ జీవనయానం సాగించాలి అని చెప్పి ముందుగా చెబుతున్నారు ఆ తర్వాత భూమి మీద పడుకోవాలి చక్కగా కింద పడుకుని ఇంద్రియములన్నీ కూడా నిగ్రహం చేసుకోవాలి ఆ పితరులకు దేవతలందరినీ కూడా ఉపాసిస్తూ ఈ కాలమంతా కూడా చక్కగా గడపాలి అలాగే అభ్యాగతులు వచ్చినటువంటి వారందరికీ కూడా వారికి ఆతిథ్యం వచ్చి వారిని తప్పనిసరిగా సేవించాలి ఇక ముఖ్యంగా హోమ కార్యక్రమాలు ఏ ఏ సమయంలో చేయవలసినట్టుందో వారటినీ కూడా చెయ్యాలి త్రికాల సంధ్యావందనం ఆచరించాలి జటావల్కల ధారణం చేయాలి వనములు లో నివసించాలి ఒకవేళ లభ్యం కాకపోతే ఆ అరణ్య ప్రాంత సమీపంలో అయిన ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ ఈ వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించమని చెప్పి చెబుతూ ఆశ్రమ ధర్మాలు చెబుతూ ఉన్నారు సుకేశీ మహారాజు గారికి మన మహర్ష్యాదులు తదుపరి తురియ సన్యాసాశ్రమం ఈ ఆశ్రమం చాలా కష్టమైనటువంటిదండి దాని గురించి కూడా చెబుతున్నారు सर्वसंग परित्याग ब्रह्मचर्य ममानिता जितेन्द्रिय तमावासे नैकस्मिन् वसति स्थिरम् अनारंभः तदाहारः वैक्षान्नम् नापि कोऽपि च आत्मज्ञानावबोधेश्च तथा च अस्माभिस्ते प्रकीर्तिताघ తురియ సన్యాసాశ్రమ అన్నారు సన్యాసి అయినటువంటి వారు ఆశ్రమాన్ని స్వీకరించాలనుకున్నటువంటి వారు వారి వారి ధర్మాల గురించి చెబుతున్నాడు సర్వము కూడా పరిత్యజించాలట ముఖ్యంగా ఇంద్రియములన్నీ కూడా నిగ్రహించుకుని వానప్రస్థాశ్రమంలో ఆ తర్వాత ఇది ఏది నాది కాదు అని పూర్తిగా వారు సర్వము కూడా పరిత్యజించాలి బ్రహ్మచర్యంగా ఉండాలి ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోకూడదు అలాగే ఒకే చోట దీర్ఘకాలం వారు జీవించ ఉన్నంతవరకు కూడా వారు ఒకే చోట ఒకే ప్రాంతంలో దీర్ఘకాలం నివసించకూడదు ఇక లౌకిక కార్యాల పట్ల వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరంగానే ఉండాలి భిక్షాన్న గ్రహణం చేసి వారు దానిని భుజించాలి చీటికి మాటికి కోపగించుకోవడం ఇటువంటి పనులు ఎట్టి పరిస్థితిలోనూ వారికి కోపం అనేదే రాకూడదు ఎట్టి పరిస్థితిలోనూ ఎదుటిగా ఉన్నటువంటి వారు పరమేశ్వర స్వరూపుడు అనేటువంటి భావించి వారిని చూడాలి తప్ప వారి పట్ల ఎట్టి పరిస్థితిలోనూ ఇసుమంతా కూడా కోపాన్ని ప్రదర్శించకూడదు కోపం అనే శబ్దమే వారి దగ్గరికి రాకుండా ఉండాలట ఇక ఎల్లప్పుడూ కూడా పది మందికి కూడా ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి అపేక్ష కలిగి ఉండి ఆత్మజ్ఞానాన్ని బోధించాలి ఆ తర్వాత ఓ నిశాచరా అనగా ఓ సుకేశీ మహారాజా వారి వారి ధర్మ అనుష్ఠానం ప్రకారంగా సన్యాసులు చక్కగా వారి ఆశ్రమ ధర్మాన్ని ఆచరించి పది మందికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ వారి యొక్క జీవనాన్ని ఎప్పుడూ కూడా ముక్తి కోసమే భగవంతునిలోకి ఐక్యమైపోవడం కోసమే మనం ఉన్నామన్నటువంటి ఉద్దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు అని చెప్పి ధర్మాలన్నీ కూడా చక్కగా చెబుతున్నాను నాయన అని చెప్పి ఇక వర్ణధర్మా నిజాన్యాన్ని నిశామయ గార్హస్తం జరా గార్హస్థం బ్రహ్మచర్యం జావా నప్రస్థం తపాస్త్రమా క్షత్రియ కథిథాచారా ద్విజస్యహి వైఘానసత్వం సత్తం గార్హస్థం ఆస్త్రం దృదయం విదః గార్హస్థం ఉత్తమం వేగం సూత్రక్ష క్షణదాచరా ఇక చాతుర్వర్ణ్యముల వారికి కూడా ఏ ఏ ధర్మాలు ఉన్నాయో కూడా క్లుప్తంగా చెబుతున్నారు బ్రహ్మచర్యాస్త్రమను అందరూ కూడా పాటించవలసిందే గార్హస్థాన్ని కూడా తీసుకోవాలి అలాగే వానప్రస్థాశ్రమంలో కూడా ఉండాలి బ్రాహ్మణులు క్షత్రియులు కూడా వీటిని ఆచరించవచ్చు అని చెప్పారు ఇక వైశ్యులు అనుష్ఠించవలసినటువంటిది గార్హపశ్చము వానప్రస్థ ఆశ్రమం మాత్రమే మిగిలినటువంటి వారు చక్కగా వారి వారి ఆశ్రమ ధర్మాలన్నిటినీ కూడా చక్కగా ఆచరిస్తూ పది మందికి కూడా ఉపయోగంగా ఉంటూ పెద్దలని సేవించుకుంటూ ఉండాలి అని చెప్పారు స్వామి వర్ణాశ్రమోక్తీ ధర్మానీహనేత్ యోహాపైతి దస్మాసో పరిగుష్యతి భాస్కరగ కుపి కులరాయ ఈరో రోగృద్ధే భానుర్వజతే నరస్థాజరా తస్మాత్ స్వధర్మం నహి సంస్ నాపేచ్చా హి నావం సంయ సంస్ నిజం హి ధర్మం తస్మాత్ ప్రకృత్యైతీకరస్ ఇక ముఖ్యమైనటువంటి విజయాలు చెబుతున్నాడు రాక్షసరాజ తన క్షేమం కోసం తన వారి యొక్క వంశక్షేమం కోసం మానవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వధర్మ అనుచరణ మానకూడదు వారి వారి ధర్మమును ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవలసినటువంటిదే వారి కోసం కానీ వారి బంధు ప్రీతి చేత వారి వంశం కోసం కానీ ధర్మాచరణ మానకూడదు ధర్మమును ఎప్పుడూ కూడా వదిలిపెట్టకుండా ఉండాలి సత్యం వద ధర్మంచరా స్వాధ్యాయాత్మ ప్రమదని వేదం చెప్పినట్లుగా నడుచుకోవాలి నాయన ఎలాగైతే వీరు వారి వారి వంశం కోసం కానీ వారి కోసం కానీ ధర్మాచరణ కనుక మానివేస్తారో వారు మన భాస్కరుడైనటువంటి సూర్యభగవానుడి యొక్క కోపాగ్నికి ఆహుతయిపోతారు నాయనా అని చెప్పి విశేషమైనటువంటి విషయాలన్నీ కూడా చక్కగా సుకేశీ మహారాజు గారు చెప్పారు వారికి ఆ మహర్షియాదులకి సుకేశీ మహారాజు గారికి మహర్షియాదులు వివరంగా అన్నీ కూడా ఆశ్రమ ధర్మాలన్నీ చెప్పగా వాటన్నిటినీ కూడా శ్రద్ధగా విన్నారు మన రాక్షస రాజైనటువంటి సుకేశుల వారు విని ఆ తర్వాత ఆనందంగా ఎన్ని విషయాలు తెలుసుకున్నాం మనం ఈనాడు అంటూ ఆ మహర్షియాదులు చెప్పినటువంటి వారికి వారికి కృతజ్ఞతాపూర్వకంగా సాష్టాంగ ప్రణిపాతం చేసినటువంటి సుకేశీ మహారాజు గారు చక్కగా వారి ఉపచ వారు చెప్పినటువంటివన్నీ ఉపదేశములన్నీ కూడా తలుచుకుంటూ తలుచుకుంటూ తన నగరానికి ఆకాశ మార్గానికి వెళ్ళారు అని చెప్పి మనకి మన వామన పురాణంలో చెబుతున్నారు వెళ్ళిన తర్వాత ఈ సుకేశీ మహారాజు గారు ఏం చేశారో చూడండి మరిన్ని చిత్రాలు చేస్తున్నారు తత సుకేసిర్దేవర్షే గ్వపురముత్తమం సమాహూయ భ్రవీత్ సర్వాన్ రాక్షసాన్ ధార్మికం వచ చూడండి తాను మహర్జాదుర దగ్గర చక్కగా ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని చక్కగా ఆచరించాలని చెప్పి వాటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని తలుచుకుంటూ ఆకాశ మార్గంలో తన నగరానికి వెళ్ళిన తర్వాత ఆ రాజు అయినటువంటి వారు చూడండి ఎంత పని చేస్తున్నాడో నగరంలో ఉన్నటువంటి వారందరినీ ధర్మిష్ఠులైనటువంటి ధర్మిష్ఠులైనటువంటి రాక్షసేతులందరినీ కూడా పిలిపించాడట వాళ్ళందరినీ కూడా సమావేశపరిచారు పరిచి ఓ రాక్షసోత్తములారా మంచి భవ్యమైనటువంటివి పురాతనమైనటువంటివి ధర్మస్వరూపం గురించి నేను చక్కగా విన్నాను మహర్జాతుల దగ్గర వాటన్నిటినీ కూడా మీకు సవిస్తారంగా చెబుతాను అని చెప్పి వాట వాడి యొక్క వృత్తాంతాన్నంతా కూడా మహర్షియాదుడు ఏ ప్రకారంగా అయితే శ్రద్ధగా చెప్పారో ఇతను కూడా శ్రద్ధగా దానిని ఎంత ఆకర్ణించాడో దానిని ఎలా ఆచరించాలనుకున్నాడో ఆ వివరాలన్నీ కూడా ఆ రాక్షసోత్సవులందరికీ కూడా వారిలో ధర్మిష్ఠులైనటువంటి వారికి సమావేశపరిచి చక్కగా వాటన్నిటినీ కూడా చెప్పి మీరందరూ కూడా ఎటువంటి సంకోచం లేకుండా ఇవన్నీ కూడా ఆజ్ఞా ఆచరించవలసిందే అని చెప్పి ఆజ్ఞాపించాడట ఆజ్ఞాపించి ఇలా చెబుతున్నాడు అహింస సత్యమస్తేయం శౌచ ఇంద్రియని సంశయ దానం దయా క్షాంతిశ్చ బ్రహ్మచర్యమానిత శుభ సత్యా మధురా వాగ్నిత్యం సత్క్రియారతి సదాచార నిషేవిత్వం వరలోక ప్రదాయ కాూచు మనజోమం ధర్మమాద్యం పురాతనం సోహమాజ్ఞాభే సర్వాన్ క్రియతమవికల్పత నాయన ద్వారా అహింస ఎట్టి పరిస్థితిలోనూ హింస చేయరాదు అలాగే సత్యమనే పలకవలను ఎప్పుడూ ఎట్టి పరిస్థితిలోనూ బ్రహ్మచర్యంగానే ఉండాలి ఎవరి పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించకూడదు శౌచం ఎప్పుడు కూడా శుచిగా ఉండాలి శౌచం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి దానం చేసేటువంటి గుణం కలిగి ఉండాలి దయ్యనటువంటిది గుణం కలిగి ఉండాలి ఓర్పు ఉండాలి క్షాంతి ఉండాలి అని చెప్పి ఇక సో మనం మాట్లాడేటప్పుడు మధురమైనటువంటి భాషణం చెయ్యాలని ఆయన సంభాషణ చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా మంచి పనులు చేయడాని పట్ల వాటి కోసమే మన ఆసక్తి ఉండాలి అదే ధర్మాచరణ చక్కని నడవడిక కలిగి ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని చెప్పి మీరందరూ కూడా ఇవన్నీ కూడా పాటించండి అని చెప్పి ఆజ్ఞాపించారు మన సుకేశీ మహారాజు గారు అందరికీ కూడా అటువంటి వృత్తాంతాన్ని మనకి వేదవ్యాసుల వారు మన వామన పురాణంలో మరిన్ని విశేషాలు చెబుతూ ఉన్నారు ఆ విశేషాలన్నింటినీ కూడా రేపటి రోజుని శ్రీనివాసుడు మనకి అనుగ్రహించాలి అని చెప్పి ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మనందరం కూడా చక్కగా విధిగా ఏ ఏ శాస్త్ర ప్రకారంగా ఏ ఏ విధులు చెయ్యాలో ఆ ప్రకారంగా మనందరం కూడా చేసుకునేటట్లుగా ఆ స్వామివారు మనకి అనుగ్రహించాలి అని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తూ చూడండి మానవులందరికీ కూడా ఒక్క సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు అవుతుంది అలాగే ఈ పన్నెండు నెలలు కూడా దేవతలకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే బాగా చూడండి ఈ ఇరవై నాలుగు గంటల్లో కూడా పగలు పన్నెండు గంటలు సుమారు రాత్రి పన్నెండు గంటలు కూడా ఒక రోజు ఒక సంవత్సరం మనం గడిచిందంటే దేవతలకు ఒక రోజు మాత్రమే అవుతుంది కాబట్టి సూర్యుడు కటక మాసంలో దక్షిణాగిన విశ్వ పుణ్యకాలంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ప్రవేశ సమయంలో చక్కగా వారి వారి ధర్మాచరణ ప్రకారముగా ఏం చెయ్యాలో అన్నీ కూడా మనం ఆచరిస్తూ దేవదేవుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువుని ఈరోజు మరింత వైభవంగా మరిన్ని విశేషాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవాదులలో మనం సేవించుకుంటూ సాయంకాలం జరిగే శ్రీపుష్పల్లకీ మహోత్సవంలో కూడా స్వామిని దేవేరులతో కూడా ఉన్నటువంటి పరంధాముణ్ణి సేవించుకుంటూ ప్రతినిత్యము కూడా నీ దర్శనాన్ని అనుగ్రహించవయ్యా నీ సేవ చేసుకునే భాగ్యం కలగజేయవయ్యా అంటూ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యశ్చ ఇతివా స్మరలోక అన్నట్లుగా నీ యొక్క భృత్యుడిగా నీ యొక్క సేవకుడిగా నీ పాదసేవయు నీ పాదముల యొక్క సేవ చేసుకునే భాగ్యము నీ పాదసేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నీ సేవ చేస్తున్నటువంటి అర్చకులతోటి సఖ్యాన్ని స్నేహాన్ని వారి యొక్క అనుగ్రహాన్ని నిరంతరము కూడా మాకు అపారమైనటువంటి భూతదయ ఎల్లప్పుడూ కూడా ఇతరుల పట్ల అమానుషంగా ప్రవర్తించకుండా ఉండేటట్లుగా మనను అనుగ్రహించు తండ్రి అని చెప్పి ఆ పరంధాముణ్ణి మనం ఈ సమయంలో ప్రాతకాలంలో స్వామివారిని ప్రార్థన చేస్తూ భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా భక్తి రూపంగా సంకీర్తన రూపంలో స్వామివారికి విన్నవించుకుంటూ ఈ సనకాది మహాయోగులందరూ కూడా భగవంతుడైనటువంటి ఆ పరంధాముణ్ణి ఏ ప్రకారంగా అయితే స్థుతించారో మనం కూడా ఆ ప్రకారంగా స్వామివారిని స్తోత్రరూపంగా స్థుతిస్తూ స్వామికి విన్నవించుకుంటూ నివేదన చేద్దాం స్వామివారి చెంత ఓం నమో వెంకటేశాయ

देवा दे जय नाद जयाक्षरा जय नाद जयाक्षरा जय शब्दधरा चिन्त्या जय शब्द धरा चिन्त्या जय चक्रधरा व्यया जय चक्रधरा जया विभो जय विशालाक्ष विभो जय विशालाक्ष परमात्मञ्जय हच्युता परमात्मञ्जयाच्युता जय दं दंश्राग्र विन्यस्ता जय दंश्राग्र विन्यस्ता मही पद्मजये स्वरा मही पद्मजये स्वरा जय सर्वदा सर्वेशा जय सर्वदा सर्वेशा जय सर्वहुर्दिष्टिता जय सर्वहुर्दिष्टिता पद्मना भजया जया पद्मना भजया जया जय पुरुषमानदा जय पुरुषमानदा ah uh yeah -huh. तव मोहिन्या तव मोहिन्या देवाश्चापि विमोहिताः विमोहिताः अनेकरत्नसञ्च्छन्ना अनेकरत्नसञ्छन्ना सुवर्णमकुटायते सुवर्णमकुटायते सुवर्ण चिन्त्य रूपाय स्मोचिन्त्यरूपाय चिन्त्य रूपाय ध्येयायते नमः योगि ज्ञेयायते नमः ततास्त्योत्यन्तशुद्धाय ततास्त्योत्यन्तशुद्धाय सर्वज्ञेया दिवेधसे सर्वज्ञायादिवेधसे पर वरदायिने पर वरदायिने स्मो वरदाने वरदा प्रमेयाया प्रमेय अव्यक्तामे श्रीधराय सुवर्चसेधराय सुवर्चसे यंताय दातायकांताय दाताय शक्ता मुक्तिदायिने मुक्तिदायिने चक्रादिलोकपालानाम् चक्रादिलोकपालानाम् अलयित्रे नमो स्तु ते लित्रे नमो स्तुते पीताम्बराय ते नित्यम् पिताम्बराय नित्यं नतास्म पुरुषोत्तमा पुरुषोत्तमा त्वया नाथतमस्तु दीप्तम् त्वया नाथतमस्तु दीप्तम् स्वात्मना शेषनिवासिना विभो अहमद्य सर्वे वयमीशितारम् मद्य सर्वे वयमीशितारम् नतास्पपद्मा भववि लोललोचनम् नतास्मपद्मा भववि लोलोचनम्

शोरोकम येतत्परम रूपम पेत जन्मा येतत्परम रूपम पेत जन्मा जराधि दोषं विमलं विशोकं जराधि दोषं विमलं विशोकं अदृष्ट पूर्वम अनुजामराद्यै अदृष्ट पूर्वम अनुराद्यै नतास्म विद्युद्वलितो रुशोभम ఋషోభం ఇది శ్రీ వామన పురాణే శ్రీ వామన పురాణే క్షేత్రఖండే క్షేత్రఖండే సనకాది పరమయోగి కృత సనకాది పరమయోగి కృత భగవస్తు ఈ విధంగా సనకాది మహర్షులాదులందరూ కూడా ఆ దేవదేవుణ్ణి సేవిస్తూ ప్రతినిత్యము మహర్ష్యాదులు అనేక రకమైనటువంటి ఆళ్వార్లు ఆచారులు సంకీర్తనాచారులు అనేకులందరూ కూడా సేవించినటువంటి ఆ పరంధాముని యొక్క దివ్య సన్నిధిలో మనందరం కూడా ఈ సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు మనందరం కూడా ఈ జన్మ ధన్యమయ్యింది అని చెప్పి భావిస్తూ ఈ రోజు నుండి అంటే ప్రతిరోజులాగా ఈ రోజు నుండి కూడా స్వామి చెడు వినకుండా చెడు మాట్లాడకుండా చెడు చేయకుండా మన్ని అనుగ్రహించు స్వామి అంటూ ప్రార్థన చేస్తూ స్వామివారికి భగవత్సమర్పణాన్ని క్షమాప్రాథనా పూర్వకంగా మంగళాంతంగా సమర్పణ చేద్దాం ఓం నమో వెంకటేశాయ

శ్రేకాయ కళ్యాణ నిధయే నిీ వేడ నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వం శ్రీ కృష్ణాపణమస్త ఏడువాడా వేంకటరమణ గోవిందా గోవింద